స్తుతులు కృతజ్ఞతలు సమర్పిస్తూ మీ అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని యొక్క లేఖనాల్లో నుంచి ఎబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఎబ్రీలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ప్రారంభ 4వ వచనాలు మనం చదువుకున్న తర్వాత కొన్ని విషయాలు పరిశీలన చేద్దాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము మొదటి నుంచి 4వ వచనాలు. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండేను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను. మొదటి గుడారములు దీపస్తంభమును బల్లయు దానిమీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలమని పేరు. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారముండెను. అందులో సువర్ణ దుపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతి కర్రయు నిబంధన పలకలను ఉండెను. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమ గల కెరూబులుండెను. చాలు, ఇక్కడ వరకు చాలు. ఎబ్రిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము మొదటి నుండి ఈ 5 వచనాల్లో రెండు విషయాల గురించి చెప్పాడు. మొదటిది పరిశుద్ధ స్థలము, రెండవది అతి పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలో ఏముందో అక్కడ రాయించాడు, అలాగే అతి పరిశుద్ధ స్థలములో ఏముందో కూడా అక్కడ రాయించాడు. ఆ అతి పరిశుద్ధ స్థలములో ఏముందంటే ఒక నిబంధన మందసం అనేది ఒకటి ఉంది. ఆ నిబంధన మందసంతో పాటుగా అందులో ఏమున్నాయంటే చిగురించిన అహరోను కర్ర, అలాగే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు, నిబంధన పలకలు, అలాగే మన్నాగల బంగారు పాత్ర. ఇవి అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి వస్తువుల జాబితా. అయితే వీటిని గురించి కొన్ని విషయాలు మనము ఈరోజు జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. మొదటి నిబంధనకైతే సేవా నియమాలు ఉన్నాయి. ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అనే ఒక గుడారం అనేది ఒకటి ఉంది అని చెప్తున్నాడు. అంటే మొదటి నిబంధన ఏంటి, రెండవ నిబంధన ఏంటి? మొదటి నిబంధన ఇశ్రాయేలుతో దేవుడు చేసిన పాత నిబంధన, రెండవ నిబంధన క్రీస్తు ద్వారా చేసినటువంటి క్రొత్త నిబంధన. అయితే ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా దేవుడు ఒక గుడారం ఏర్పరిచి ఆ గుడారములో వాటిని పెట్టాలని, అవి ఇశ్రాయేలులు వాటిని మోసుకుంటూ వాళ్ళు వెళ్ళినటువంటి ప్రతి స్థలంలో కూడా వాటిని మోసుకెళ్ళాలి, తీసుకెళ్లాలన్నటువంటి ఆజ్ఞ మనకు బైబిల్లో కనబడుతుంది. అయితే ఈ కొత్త నిబంధనకు వచ్చేసరికి ఇలాంటివేవి లేవు, ఇలాంటివేవి కనబడట్లేదు అని చెప్తున్నాడు. ఇంకా చాలా మందికి ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే మందసము అనేది చాలా విలువగలది, ఆ మందసానికి దేవుడు చాలా శక్తినిచ్చాడు. ఎంతటి శక్తినిచ్చాడు అని అంటే బైబిల్లో ఒకవేళ ఆ మందసమును గనక ఎవరైనా పట్టుకుంటే గనక ఏమైపోతారు, వెంటనే చనిపోయేటంత శక్తి ఆ మందసానికి ఉంది. అంటే ప్రారంభం నుంచి మోషే ద్వారా ఇశ్రాయేల్ను నడిపిస్తున్నంత వరకు కూడా, తర్వాత రాజుల కాలంలో కూడా ఆ మందసము వెళుతున్నటువంటి ప్రతి స్థలము కూడా పవిత్ర స్థలంగాను, ఆ పవిత్ర స్థలంలో దాన్ని ఉంచినప్పుడు అది మహాశక్తివంతంగా మనకు బైబిల్లో కనబడుతుంది. కానీ మరి ప్రస్తుతం మందసం ఎక్కడుంది? ఇప్పుడు అంత శక్తివంతమైన మందసం
మనం బైబిల్లో చూస్తుంటే అంత గొప్ప మందసం ఒకవేళ ఎవరైనా పట్టుకున్నా ఎలా పట్టుకుంటే పొరపాటున తగిలినా పట్టుకున్నా కానీ ఏమవుతారు మనిషి చనిపోయే అంత శక్తివంతమైనటువంటి ఆ మందసము ప్రస్తకాలంలో ఉందా లేదా అంటే ప్రస్తకాలంలో అయితే ఆ మందసము లేదు దీని గురించి ఒకసారి మన బైబిల్ నుంచి ఆలోచించాలి అసలు మందసం ఎలా తయారు చేశాడు దేవుడు ఎందుకు తయారు చేశాడు ఏ ఉద్దేశంతో తయారు చేశాడు అనేది ఒకసారి నిర్గమాకాండము 25వ అధ్యాయము నిర్గమాకాండము 25వ అధ్యాయము 25వ అధ్యాయము 10 నుంచి మనం చదవగలిగితే 25వ అధ్యాయము 10వ వచనం నుండి వారు తుమ్మకర్రతో ఒక మందసాన్ని చేయాలి దాని పొడుగు 2 మూరలున్నర దాని వెడల్పు 3.5 మూరలున్నర దాని ఎత్తు 3.5 మూరలున్నర అంటే ఇప్పుడు ఎంత వచ్చింది ఎంతట పొడుగు ఎంత పొడుగు 2.5 మూరలున్నర అంటే ఎంత 2.5 పొడుగు అంటే ఒక 2.5 పొడుగు అంటే ఇంత ఎంత వస్తుంది ఇంత వస్తుంది ఇంత ఇంత ఉందన్నమాట ఓకేనా 2.5 మూరల పొడుగు వెడల్పు ఎంత ఉంది ఇంకంతే ఉంది ఎంతుంది వెడల్పు ఎంత ఉంది 3.5 ఎత్తు కూడా ఇంతే ఎత్తు ఇంతే ఉంది వెడల్పు ఇంతే ఉంది పొడుగు మాత్రం 2.5 మూరల ఇంత ఉంది అంటే ఈ సైజు కలిగినటువంటి ఒక బందసాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు తయారు చేయమంటున్నాడు తయారు చేయడానికి ఒక ఒక సైజుని ఇచ్చాడు తర్వాత దాని మీద అంటే ఆ మందసము ఏదైతే కనబడుతుందో ఆ మందసానికి దేనితో పొదిగిస్తున్నాడంటే దేనితో దాన్ని చేయమంటున్నాడంటే ఆ మందసము చుట్టూ కూడా ఏం చేయమంటున్నాడు బంగారు ఏ బంగారు అట అది మేలిమి బంగారం మేలిమి బంగారం మేలిమి బంగారం అంటే చాలా స్వచ్ఛమైనటువంటి బంగారం కల్తీ లేనటువంటి బంగారమును పొదిగించవలను ఎలా పొదిగించాలి బంగారు రేకును అని అంటే బంగారంతో చేసినది ఆ మందసము చుట్టూ ఎలా ఉండాలంటే లోపల ఉండాలి వెలుపలా ఉండాలి బంగారు జవ చుట్టూ కట్టవలను 4 ఉంగరములు ఏ ఉంగరములు అనంటే ఇలా ఇలా ఉంగరములు కావాలి ఎందుకు అనంటే ఆ మందసాన్ని ముయ్యాలి కదా ఈ 4 పక్కన ఎలా ఉండాలి ఇలా కర్ర లోపలికి వెళితే మందసం పల్లకి పట్టుకెళ్లేటట్టుగా ఏం చేయమన్నాడు ఒక 4 రింగులు అలా ఆ మందసం పైన పెట్టమన్నాడు ఇట్లా ఎందుకంటే దీనిలో కర్ర దూరిస్తే ఎత్తుకొని వెళ్ళడానికి ఒక పక్క 2 ఉంగరములు ఎదుటి పక్కను 2 ఉంగరములు ఉండున్నట్లు అంటే ఎక్కడున్నాయి కింద ఎక్కడుంది ఎక్కడుంది ఈ రింగులు ఎక్కడున్నాయి కింద పైభాగంలో లేవు ఎక్కడున్నాయి కింది భాగంలో ఉంటే ఆ కర్రలు కనుక కింది దోరిస్తే మనసు ఇప్పుడు ఎలా ఉంటుంది పైకి ఉంటుంది మనసు ఎలా ఉంటుంది పైకి ఉంటుంది చదవండి దేనితో చేయమని చెప్తున్నాడు తుమ్మకర్రతో చేయమంటాడు తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి కూడా ఆ కర్రలకు కూడా ఏం చేయమంటున్నాడు బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందసమును మోయుటకు ఆ పక్కల మీది ఉంగరములలో ఆ మోతకర్రలను దూర్చవలను ఆ మోతకర్రలు ఆ మందసపు ఉంగరములలోనే ఉండవలను వాటిని దాని యొద్ద నుండి అంటే ఎప్పుడు కూడా అది అలాగే ఉంచాలి తీయగలిగితే తీయొచ్చు కానీ ఎప్పుడు కూడా దాన్ని తీయకూడదు అని చెప్తున్నాడు ఇప్పుడు మందసము అనేది ఒక స్ట్రక్చర్ వచ్చింది ఎలా వచ్చిందంటే 2 మూరల పొడుగు ఉంది అలాగే ఎత్తు 1.5 మూరలున్నర వెడల్పు కూడా 3.5 దాని చుట్టూ కూడా ఏం కనబడుతుందంటే మొత్తం కూడా బంగారంతో ఒక పూత పూశారు రేకు
బంగారు మేలిమి బంగారుతో చేసినటువంటి ఆ మందసం కనబడుతుంది దానిపైన రెండు ఉంగరాలు లాగా పెట్టమంటున్నాడు ఎందుకు అంటే ఆ ఉంగరాలతో ఏం చేయమంటున్నాడు కింద కర్ర దూర్చితే ఆ కర్రలను మోతకర్రల చేత దాన్ని ఏం చేసుకుని వెళ్ళాలి ఇశ్రాయేలీయులు ఆ ఎవరైతే ఏర్పరచబడినటువంటి వాళ్ళు ఉన్నారో మందసాన్ని మోసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆ మందసాన్ని ఏం చేయాలి మోసుకొని వెళ్ళాలి ఇంకా మిగిలిన వారికి అసలు అవకాశమే లేదు అలా ఆ మందసాన్ని మోసే కర్రలకు కూడా దేవుడు ఏం చెప్పిస్తున్నాడంటే చుట్టూ కూడా బంగారముతో దాన్ని పొదిగిస్తున్నాడు అంటే దాంట్లో ఇప్పుడు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అదంతా ఎలా కనబడుతుందంటే ఒక బంగారుమయమైనటువంటి ఒక మందసము చాలా గొప్పదిగా కనబడుతుంది దేంతో కనబడుతుంది అదంతా బంగారుమయమైనటువంటి ఒక మందసం కనబడుతుంది ఒక పల్లకి టైప్లో కనబడుతుంది ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా మనం బైబిల్ ఆలోచిస్తే ఇంతటి గొప్ప బంగారం చేత దాన్ని జయించాడు కదా సహజంగా ఇంత గొప్పదైనటువంటి బంగారం చేయించాడంటే దానికి ఒక పెట్టి చేయించి ఆ పెట్టిన మందసం అని చెప్పి చేయించాడంటే మరి ఆ మందసములో పొల ఉన్నటువంటి వాటికి ఎంత విలువ ఉండాలి అర్థమవుతుందా ఇప్పుడు ఉదాహరణకి మీరు బంగారం కొన్నారు ఎక్కడ పెడతారు ఎక్కడ పెడతారు బీరువా లోపల లాకర్లో పెడతారు మరి బీరువానే బంగారం అయిందంటే ఇంక లోపల ఏముంటాయి బీరువానే బంగారంతో చేయించుకుంటే ఇంకా లోపల ఏమై ఉంటుందంటే బంగారము కంటే అతి విలువైనది ప్రపంచానికి బంగారమే విలువైనది అవునా కదా ప్రపంచానికి బంగారమే విలువైనది మరి అంతటి బంగారాన్ని విలువగలిగినటువంటి బంగారాన్నే దేవుడు ఏం చేశాడు ఏం చేశాడు ఒక పల్లకి చేయించాడంటే అది బయట ఉండాలి అది బయట ఉండాలి అంతకంటే లోపల విలువైనవి దేవుడు ఉండాలని నిర్ణయించాడు ఇప్పుడు జాగ్రత్తగా అర్థమవుతుంది కదా మనుషులందరి దృష్టి దేని మీద ఉంటుంది పైన కనబడుతున్న బంగారం మీద ఉంటుంది అందుకోసమే ఈ మందసము ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఉంచినా ఒకవేళ దేవుడు ఎంతటి శక్తినిచ్చాడంటే దానిని ఎవరైనా పట్టుకుంటే ఏమైపోతారు చనిపోతారు అయితే మరి అలా పట్టుకుంటే చనిపోతారన్నప్పుడు ఇంకెవరు పట్టుకెళ్ళలేదా అంటే బైబిల్లో చాలా మంది పట్టుకెళ్లారు ఎప్పుడు పట్టుకెళ్లారు ఇప్పుడు పట్టుకుంటే చనిపోతారన్నప్పుడు మరి పట్టుకునే సాహస వ్యవహారం చేస్తారా చేయరు కానీ ఈ మందసాన్ని ఎత్తుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి లేవా బైబిల్లో చాలానే ఉన్నాయి ఎప్పుడు దేవుని పర్మిషన్ ఎప్పుడు వస్తుంది దేవుడు పర్మిషన్ అనుమతి ఎప్పుడు ఇస్తాడు ఒకవేళ దాన్ని పట్టుకోవడానికి దేవుడు గనక ఇశ్రాయేలు అయితే ఆజ్ఞలు పాటించాలి అన్యులైతే మరి అన్యులు వచ్చి పట్టుకుని వెళ్తున్నారు కదా ఫిలిస్తీన్లు వచ్చేసి ఏం చేశారు మందసాన్ని పట్టుకుని పోయారు మళ్ళీ దావీదు అక్కడి నుంచి దాన్ని తీసుకొని వచ్చాడు దావీదు అక్కడి నుంచి తీసుకొచ్చేటప్పుడు ఏం చేశారంటే మందసాన్ని ఎవరు మోయాలి లే వీలు మోయాలి కానీ ఏం చేశాడు మందసం మీద కాకుండా ఎడ్ల బండి మీద పెట్టాడు దేని మీద పెట్టాడు ఎడ్ల బండి మీద కొత్తగా ఉంటుందని ఎడ్ల బండి మీద పెట్టాడు ఎడ్ల బండి మీద వచ్చేటప్పుడు అక్కడ ఒక దగ్గర ఏమైపోయిందంటే ఎద్దు యొక్క కాలు జారి ఆ మందసం పడిపోతుంటే ఉజ్జాన వ్యక్తి ఏం చేశాడు పట్టుకోబోయిన వ్యక్తి ఎందుకు పట్టుకోబోయాడు కింద పడుతుందేమో అని పట్టుకుని పోయాడు పట్టుకున్న వ్యక్తి ఏమైపోయాడు చనిపోయాడు పట్టుకున్న వ్యక్తి ఏమైపోయాడు చనిపోయాడు ఇంతకీ ఆ పట్టుకున్న ఉజ్జ ఎవరైతే ఉన్నారో తప్పు చేశాడా తప్పు చేయలేదు కానీ ఏం చేశాడు పట్టుకున్నందుకు చనిపోయాడు మరి అప్పుడు మరి అన్యులు పట్టుకుంటే ఏమైపోవాలి అన్యులు పట్టుకెళ్లారా లేదా ఫిలిస్తీన్లు పట్టుకెళ్తేనే కదా దాన్ని తీసుకొచ్చింది మరి ఇప్పుడు వాళ్ళు ఎందుకు పట్టుకోవడానికి అనుమతి ఇచ్చాడు వాళ్ళు పట్టుకుంటానికి అనుమతిని ఎందుకు ఇచ్చాడు అని అంటే అసలు ఇస్రాయేల్ని నడిపిస్తున్నదే ఆ మందసం నిజమే కదా ఇస్రాయేలీలను నడిపిస్తున్నదే ఆ మందసం ఎందుకంటే వాళ్ళు
మందసాన్ని ముందుగా నడుస్తూ ఉంటే వెనక ఎవరు నడుస్తుండాలి అవునా మందసం ముందు నడుస్తుంటే మందసాన్ని అనుసరించేది ఇశ్రాయేలీయులు అంటే దేవుడు ఆల్రెడీ అరణ్యంలోనే దాన్ని చేయించాడు చేయించిన తర్వాత అది ఎక్కడి నుంచి అయితే ప్రయాణం అవుతుందో ఆ ప్రయాణానికి ముందుగా ప్రతి స్థలంలో ఆ మందసం ముందుగా బయలుదేరుతుంది దాని వెనక ప్రజలు బయలుదేరుతున్నారు అలా వెళుతున్నటువంటి ఆ మందసం వాళ్ళకి దారి చూపిస్తుంది లేదా వాళ్ళు రక్షిస్తుంది కాపాడుతుంది అలాంటి కాపాడుతున్నటువంటి ఆ మందసం కొంతమంది ఎత్తుకొని పోయారంటే కారణం ఏంటి ఎత్తుకొని పోయారంటే కారణం ఏంటి ఎప్పుడు ఎత్తుకొని పోయారంటే వాళ్ళు ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు దారి తప్పారో మందసం ఉన్న చోట విజయమే కదా మందసం ఉన్న చోట ఏముంది ఇశ్రాయేలుకు విజయం ఉంది మరి ఇప్పుడు దేవుడు విడిచిపెడితే మందసాన్ని ఎవరు పట్టుకుని వెళ్తారు ఇశ్రాయేలు విడిచిపెడితే వాళ్ళకు అధిపతిని ఇస్తేనే కదా ఇశ్రాయేల్ మీద గెలిచేది ఇశ్రాయేల్ మీద జయం ఉందారంటే అర్థమేంటి దేవుడు వారికి అనుమతినిచ్చాడని అర్థం అనుమతిస్తే ఏం చేశారు వాళ్ళు వచ్చి ఈ సమస్తమైనటువంటి ఇస్రాయేల్ విలువగలటువంటి వస్తువులన్నింటిని కూడా తీసుకొని వెళ్ళేవాళ్ళు అలా వెళ్ళేటప్పుడు దేని కూడా తీసుకుని వెళ్ళారు వాళ్ళు మందసమును కూడా తీసుకుని వెళ్ళారు సాధారణంగా అయితే భక్తుడుగా ఉన్నటువంటి ఉజ్జా కూడా మంచి ఉద్దేశంతో పట్టుకున్న ఏమైపోయాడు చనిపోయాడు కానీ ఇస్రాయేల్ కాకుండా మిగిలిన వారు ఎందుకు పట్టుకుంటే చావలేదంటే అక్కడ ఏం కనబడుతుంది ఇస్రాయేలులు దారి తప్పారు కనుక దేవుడు వాళ్ళకి అప్పగించారు దాన్ని మాత్రం ఎవరు ఏం చేయలేరు వాళ్ళు ఏం చేశారు ఆ మందసాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ స్థలంలో పెట్టుకున్నారు మరలా దేవుడు ఏం చేస్తున్నాడు ఆ మందసాన్ని ఎవరో ఒక భక్తుడి ద్వారా న్యాయాధిపతి ద్వారా రాజు ద్వారా మళ్ళీ ఆ మందసాన్ని ఏం చేస్తున్నాడు తిరిగి అంటే ఇప్పుడు ఒకటి కనబడుతుంది ఒక సూచన కనబడుతుంది ఏ సూచన కనబడుతుంది అంటే మందసమును అనుసరించిన వారు లేదా దేవుని ఆజ్ఞలను అనుసరించిన వారు మాత్రమే ఆ మందసముతో నడవటానికి అవకాశం ఉంది అంతేనా మందసముతో ఎవరు నడవడానికి అవకాశం ఉంది ఆజ్ఞలను అనుసరించి లేదా ఆ మందసమును అనుసరించి నడిచిన వారికి మాత్రమే అవకాశం ఉంది ఒకవేళ అనుసరించి నడుచుకోకపోతే ఆ మందసాన్ని ఏం చేస్తున్నాడు దేవుడు వేరే వారికి అప్పగిస్తున్నాడు వేరే వాళ్ళకి అప్పగిస్తున్నాడు అంటే ఇప్పుడు ఇక్కడ ఒక విషయం మనకు అర్థమయ్యేది ఏంటంటే మందసాన్ని జయించినటువంటి దేవుడు ఆ మందసాన్ని నడిపిస్తున్న స్థలములన్నింటిలో కూడా వారికి విజయాన్ని ఇస్తున్నాడు ఎప్పుడైతే వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారో దేవుని ఆజ్ఞలను గైకొనటం లేదో అప్పుడు ఏం చేస్తున్నాడు ఆ మందసములో ఉన్నటువంటి శక్తి అనేది తీసేస్తున్నాడు అంతే కదా ఆ మందసములో ఉన్నటువంటి శక్తిని ఏం చేస్తున్నాడు తీసివేస్తున్నాడు అప్పుడు తీసివేసినప్పుడు వాళ్ళు పట్టకుండా మరణించటం లేదు రైట్ ఇప్పుడు మందసము ఏ విధంగా తయారు చేయబడిందో మనం చూసాము ఆ మందసము ఇస్రాయిలీలకు దారి చూపించేది ఇస్రాయిలీలను నడిపించేది ఇస్రాయిలీలకు దారి చూపేది అని మనకు అర్థమైంది ఇక రెండవది ఇందులో ఇంకొక విషయం కనబడుతుంది ఏంటంటే ఎప్పుడైతే ఈ ఉజ్జా చనిపోయాడో దావీదు కూడా దాన్ని తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడలేదు ఎందుకంటే ఉజ్జా చనిపోయాడు కదా భయం కలిగింది దావీదుకు భయం కలిగి ఏం చేశాడంటే ఈ మందసాన్ని కనుక తీసుకొని వెళ్ళిపోతే ఎక్కడ మరణం సంభవిస్తుందేమో అని ఏం చేశాడంటే ఒక వ్యక్తి ఇంట్లో ఒబేదేమో అనేటువంటి ఒక వ్యక్తి ఇంట్లో పెట్టాడు ఒబేదోమో అంటే ఒక వ్యక్తి ఇంట్లో పెట్టడం జరిగింది ఎప్పుడైతే ఆ వ్యక్తి ఇంట్లో పెట్టారో ఆ ఇల్లు బహుగా విస్తరించబడింది ఆశీర్వదించబడింది ఎందుకని కేవలం మనం మందసం కోణంలో ఆలోచిస్తున్నాం కాబట్టి ఆ సందర్భాల దగ్గరికి వెళ్ళట్లేదు విషయం అది కాదు కాబట్టి మందసం గురించి అవగాహన అంతే ఇప్పుడు మందసము ముందుగా నడుస్తున్నంత వరకు మందసముతో నడుస్తున్నంత వరకు అడుగులేస్తున్నంత వరకు విజయం వాళ్ళదే మందసముతో నడవకుండా అడుగులు తడబడితే దేవుడు ఏం చేస్తున్నాడు పక్కన పెడుతున్నాడు వాళ్ళు అంతే కదా మందసం వెళ్ళిన చోటికి వాళ్ళు అలానే వెళుతూ ఉండాలి వెళ్ళని పక్షంలో అందులో ఉన్నటువంటి శక్తిని తీసేసి ఇస్రాయేల్ ఏతరులో ఉన్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అధికారాన్ని ఇస్తున్నాడు వాళ్ళు వెళ్ళి తీసుకెళ్తున్నాడు అంటే ఇప్పుడు మందసమును పోలి నడవాలి అనేది మొదటిది అర్థమైంది
రెండవది ఇక్కడ ఏమర్థమవుతుందంటే ఓబేదెము ఇంటిలోకి వెళ్ళగానే భయపడినటువంటి దావీదు అతని ఇంట్లో పెట్టగానే అతని ఇల్లు ఏమి చేయబడింది ఆశీర్వదించబడింది అని కనబడుతుంది అంటే ఎందుకు ఆశీర్వదించబడింది ఎందుకు ఆశీర్వదించబడింది ఏం చేసింది ఆయన ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఏం చేశారు అతను ఇంకా ఇంకా కరెక్ట్గా చెప్పండి స్వీకరించాడన్న మాటకు ఇంకొక పర్యాయపదం చెప్పండి ఆయన మందసమును విలువగలదిగాను దేవుని సన్నిధిగాను ఆయన భావించాడు గనక ఆ మందసము తన ఇంటిలో ఉన్న ఆయన భయభక్తులతో జీవించాడు అంతే కదా అంటే దేవుడి సన్నిధి నా ఇంటిలో ఉన్నది దేవుడు నా ఎదుట ఉన్నాడని ఏం చేశాడు తన కుటుంబం అంతటితో భయభక్తులు కలిగి జీవించాడు గనక అతను ఇల్లు ఏం చేయబడింది అంటే ఇప్పుడు వాస్తవానికి మందసం ఉన్న చోట ప్రతి చోట ఏముంది విజయం ఉంది ఆశీర్వాదం కూడా ఉంది మొదట ఏముంది విజయం ఉంది రెండవదికి ఇక్కడ ఏం కనబడుతుంది ఆశీర్వాదము కూడా దేవుని సన్నిధి ఆ ఇంటిపై ఉన్నట్టుగా కనబడుతుంది వాస్తవానికి మందసం ఉండటం అనేది చాలా క్షేమం కాకపోతే అవిధేయతే శాపంగా భారతాలి తిరుగుబాటే బానిసత్వానికి దారితీస్తుంది ఇంకొకరికి అప్పగించడానికి కారణమవుతుంది అంటే ఇప్పుడు మందసము చాలా విలువైనది ఎంత విలువైనది అంటే భౌతికంగా చూస్తే ఆ మందసము బంగారము ఏదైతే రేకుతో తాపబడి ఎలాంటి మందసం అంటే మేలిమి బంగారుతో దానిని చేయడం జరిగింది అంతటి గొప్ప మందసము మనకు కనబడుతున్నప్పుడు మరి అందులో ఉన్నటువంటి వస్తువులకి ఇంకెంత గొప్పతనం ఉంటుంది అది తెలుసుకొని ఇశ్రాయేలు బ్రతకాలన్నది దేవుని యొక్క ఉద్దేశం ఉద్దేశం ఏంటంటే అది తెలుసుకొని బ్రతకాలండి అందులో ఏముందని చూసాం మనం మూడు వస్తువులున్నాయి ఏమున్నాయి మూడు వస్తువులున్నాయి ఒకటి మన్నాగల బంగారు పాత్ర మన్నాగల బంగారు పాత్రయు అంటే అర్థం ఏంటిది మన్నాగల బంగారు పాత్రయు ఉంది ఎందులో ఉంది ఎందులో ఉంది ఆ మందసం లోపల ఉంది ఎందుకంటే ఇప్పుడు మనకు అర్థమైపోయింది మందసానికే ఇంత విలువిచ్చాడంటే ఇంత బంగారమయమైనది అంటే మరి అందులో పెడుతున్న వస్తువులు ఎంత గొప్పవై ఉండాలి అని అంటే అందులో పెట్టబడుతున్నటువంటి వస్తువుల్లో మొదటిది ఏం కనబడుతుంది మన్నాగల బంగారు పాత్ర ఇప్పుడు మన్నాగల బంగారు పాత్ర అంటే అర్థం ఏంటిది ఏం కనబడుతుంది అందులో మన్నా ఉందా లేదా మన్నాతో నింపబడిన బంగారు పాత్ర ఇప్పుడు ఉదాహరణకి మన్నా గురించి ఆలోచిద్దాం మన్నా ఎంత గొప్పది అన్నప్పుడు మన్నా గనక దేవుడు ముందుగా ఏం చెప్పాడంటే మీరు ఏ దినముకు ఆ దినమే ఏం చేయమన్నాడు కూర్చుకోమన్నాడు ఏం చేయమన్నాడు ఏ దినమునకు ఆ దినమే మీరు కూర్చుకోండి అన్నాడు కొంతమంది ఎక్కువ కూర్చుకున్నారు వాళ్ళకేమో ఎక్కువేం కాలేదు కొంతమంది తక్కువ కూర్చుకున్న వాళ్ళకేమీ తక్కువ కాలేదు ఎలా కూర్చుకున్నా అందరికీ సమానంగానే మన్నా ఉంది ఎవరో దేవుడిచ్చిన మన్నా ఉంది అదేమన్నా వారానికి అనగా ఆరవ రోజు సాయంత్రానికి ఏం చేయమన్నాడు ఆరవ రోజు ఏం చేయమన్నాడంటే ఆరవ రోజుకి ఏడవ రోజుకి కూర్చుకోమన్నాడు ముందేం చెప్పాడు రోజుకు ఒకసారి కూర్చుకోమన్నాడు ఈరోజు ఈరోజు గుర్చుకోండి ఉదయాన్నే ఈరోజు వరకు తినండి రేపటి గుంచుకుంటే పురుగులు పడిపోతాయి పురుగులు పడుతుంది కాబట్టి రేపటి గుంచుకోకండి నేను చెప్పాడు అదే దేవుడు మరలా ఏం చెప్పాడంటే ఆ ఆరు రోజులు అయిపోయిన తర్వాత ఏడవ దినం వాళ్ళకేంటిది విశ్రాంతి దినం మరి విశ్రాంతి దినమున దేవుడు ఆహారాన్ని కురిపించాడంటే కురిపించలేదు ఏం చేశాడు ఆహారాన్ని కురిపించకుండానే ఈ ఆరవ రోజే ఏడవ రోజు కూడా గుర్చుకోమన్నాడు అంటే ఏం చేయాలి ఇప్పుడు డబల్ గుర్చుకోవాలి అంతేనా ఆరో రోజుకి గుర్చుకోవాలి ఇప్పుడు ఏడవ రోజుకి గుర్చుకోవాలి ఇప్పుడు జాగ్రత్త కాలేజ్ ఒక్క రోజుకే గుర్చుకోమన్నప్పుడు రెండో రోజు గుర్చితే ఏమైంది ఏమైంది పాడైపోయింది అంతే కదా ఒక్క రోజుకే ఉంచుకోమన్నప్పుడు రెండో రోజు కూడా ఉంచితే ఏమైపోయింది పాడైపోయింది అదే అక్కడ రెండు రోజులు ఉంచుకోమన్నప్పుడు రెండు రోజులు ఉందా లేదా ఉందా ఉన్నది
మరొక రెండు రోజులు ఉన్నప్పుడు ఇశ్రాయేల్ 40 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేల్ 40 సంవత్సరాలు అయిపోయింది ఈ 40 సంవత్సరాలు ఎలా పోషించాడు దేవుడు మన్నాతో పోషించాడు అలా మన్నాతో పోషించిన దేవుడు ఆ 40 సంవత్సరాలు దాటేసి కానానికి వెళ్ళిన తర్వాత మన్నా ఇచ్చాడా ఇవ్వలేదు ఇచ్చాడా ఇవ్వలేదు కదా మన్నా ఇవ్వలేదు కానీ ఆ పాత్రలో ఏముంది అంటే అర్థం ఏంటిది దాని కాలపరిమితి ఒక రోజు దేవుడు చెప్పాడు గనుక రెండు రోజులు కానీ 40 సంవత్సరాల తర్వాత ఆ పాత్రలో ఆ మన్నా అలాగే ఉందా లేదా ఎన్ని రోజులు ఉంది సంవత్సరాలే ఉంది పాడైందా పాడు కాలేదు అంటే ఇప్పుడు ఏమర్థమవుతుంది దీంట్లో ఏం కనబడుతుంది అంటే మొదటిది మన్న గురించి మనం ఆలోచించేటప్పుడు ప్రపంచంలో ఎవరు కూడా పొందనటువంటిది ఇస్రాయేల్ పొందుకున్నారు అదే మన్న ఎవరు పొందనేది ఈ భూమి మీద ఎవరు భుజించని ఆహారాన్ని ఎవరు భుజించారు ఇస్రాయేలీలు భుజించారు అవునా కదా ఇస్రాయేలీలు భుజించారు మొదటిది రెండవది ఈ మన్నలో ఏం కనబడుతుందంటే అక్షయత కనబడుతుంది అవునా కదా అక్షయత కనబడుతుంది అంటే ఏంటిది నాశనము లేనిదిగా కనబడుతుంది ఏ ఆహారమైన ఏమవుతుంది ఒక రోజుకి పాడైపోతుంది కానీ ఈ మన్నలో ఉన్నటువంటి ఆహారం మాత్రం ఏమవట్లేదు వాస్తవానికి అది రెండు రోజులే ఇస్రాయేల్కి ఇచ్చిందంతా వారంలో చివరి రోజుల్లో రెండు రోజులు కూర్చుకోమన్నాడు ఒక్కసారే మిగిలిన రోజంతా ఒకటే రోజు అంటే రెండు రోజుల కాలపరిమితి కలిగిన ఆ ఆహారం ఇప్పుడు ఏమైంది ఎలా మారిపోయింది అది ఎన్ని రోజులు గడిచినా దానిలో ఉన్నటువంటి ఆహారం పారబట్టలేదంటే ఇది బంగారం కంటే విలువైంది కదా ఎలాంటిది అది అక్షయమైనటువంటి ఆహారము కలిగినటువంటి పాత్ర గొప్పతనం లేదు దేనికి ఉంది ఆ పాత్ర కూడా ఏంటిది మళ్ళీ బంగారం ఆ పాత్ర ఏంటిది ఇప్పుడు బంగారంలో పోషించారంటే బంగారము కంటే గొప్పది ఏంటిది ఆ మన్న అక్షయ ఆహారము దేవుడిచ్చాడు అక్షయ ఆహారము అని అంటే ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఏంటంటే నిత్య జీవమును ఎందులో ఉంచాడు మన్నాలో పెట్టాడు దేనికి సంబంధించింది ఇది పాత నిబంధనకు సంబంధించిన మన్నాది కొత్త నిబంధనకైతే లేదు రెండవది చిగురించిన అహరోను చేతికర్ర ఈ అహరోను చేతికర్ర దేనికి సూచన చిగురించిన అహరోను కర్ర దేనికి సూచన అంటే చిగురించిన అహరోను కర్ర ఏం జరిగింది అంటే ఈ అహరోను సంబంధీకులను దేవుడు ఏర్పరచుకున్నాడు అహరోను ఎవరు లేవీయుడు లేవి సంబంధ గోత్రములో ఈ అహరోను వంశంలో ఉన్నవారు యాజకత్వానికి ఏం చేయబడ్డారు నియమించబడ్డారు అందరు లేవీలే మోషే లేవీడే అలాగే అహరోను కూడా లేవీడే కానీ యాజకత్వం ఎవరికి వచ్చింది దేవాలయ సంబంధమైనవన్నీ కూడా లేవీలుగా అన్నదమ్ములందరికీ ఉంది లేవీలు ఉన్నటువంటి అందరికీ కానీ యాజకత్వం అనేది ఎవరికి ఉంది కేవలం అహరోను సంతతికి మాత్రమే ఉంది యాజకత్వం సేవ దేవుని సేవ బాధ్యత ఎవరికి ఉందంటే అహరోనుకు ఉంది అప్పుడు దేవుడు ఏం చేశారంటే ఈ అహరోను నియమించానన్నప్పుడు మిగిలిన వాళ్ళు ఏం చేశారంటే మేము చేస్తామని ఏం చేశారు అహరోనే గొప్పవాడా మేము కూడా చేయగలం అనే ఉద్దేశంతో వచ్చినప్పుడు దేవుడు ఏం చేశారంటే అలా 12 గోత్రాలకు సంబంధించిన ఎవరైతే వచ్చారో వాళ్ళందరి దగ్గర నుంచి కర్రలు సేకరించి ఆ కర్రలన్నింటిలో ఎవరి కర్ర చిగురిస్తుందో వాళ్ళకే యాజకత్వపు బాధ్యతను అప్పగిస్తా అని చెప్పాడు దేవుడు అలా అప్పగించడం ద్వారా ఎవరి కర్ర చిగురించింది అహరోను యొక్క కర్ర చిగురించడం ద్వారా యాజకత్వం ఎవరికి అప్పగించబడింది చిగురించడం ద్వారా యాజకత్వం అనేది అహరోనుకు వెళ్ళిపోయింది అది యాజకత్వానికి సూచన అంటే దేవుని సేవకి సూచన ఇప్పుడు యాజకుడైనటువంటి వాడు యాజకత్వాన్ని జరిగిస్తున్నటువంటి వాడు దేవుని సేవను జరిగిస్తున్న వాడు ఎవరంటే అహరోను యొక్క సంతతి ఇప్పుడు ఈ అహరోను చేతికర్ర ఏం తెలియజేస్తుంది మనకి దేవుని సూచిస్తుంది
ఆ రోజు ఏ విధంగానైతే చిగురుందో నేటికి కూడా ఎలా ఉంటుంది అది అంటే వారు ఉన్నటువంటి ఆ కాలానికి మొత్తం ఎలా ఉంటుంది అది చిగురిచే ఉంటుంది అంతే కదా ఆ కాలం వరకు ఎలా ఉంటుంది అది చిగురిచి ఉంటుంది అంటే చిగురించి ఉండడం అంటే చిగురించి ఉండడం అంటే అర్థం ఏంటిది నిర్జీవమైన దానిలో నుంచి ఏం తీసుకొస్తున్నాడు జీవము కలిగిన దాన్ని తీసుకొచ్చి అది ఎదగట్లేదు అలానే ఉంటుంది మళ్ళీ అది ఎదగట్లేదు ఎలా ఉంటుంది అలానే ఉంటుంది ఇప్పుడు ఎక్కడ ఉంటుంది అది మందసము లోపల ఉంటుంది వాస్తవానికి ఒక కర్ర చిగుర్చాలంటే ఏం కావాలి అవునా కదా లోక సంబంధమైన కర్ర లోక సంబంధమైన మూలకాల అవసరత ఉంది గాలి నీరు ఆ తర్వాత సూర్యుని వేడి ఇవన్నీ కూడా చిగిర్చడానికి మళ్ళీ ఎదగడానికి కావలసినది అయితే లోక మూల పాఠాలకు వేరుగా అక్కడ ఏం జరుగుతుంది అహరోను చేతికర్ర చిగుర్చి ఉంది చిగురించిన చేతికర్ర అంటే ఇప్పుడు ఆ కర్ర చిగురిస్తున్నంత వరకు యాజకత్వం ఏం చేయబడి ఉంటుంది నిలిచి ఉంటుంది అంతే కదా యాజకత్వం అనేది ఎప్పటి వరకు ఉంటుంది ఇస్రాయేల్ కంటే లేవీల కంటే ఆ అహరోడు కర్ర చిగిరి ఉన్నంత వరకు కూడా లేవీలుగా వాళ్ళ యాజకత్వాన్ని జరిగిస్తూనే ఉంటారు ఎక్కడిది మొదటి నిబంధనలో అంటే ఇక్కడ అహరోడు చేతి కర్ర దేవుని యొక్క సేవకి సాదృశ్యమైనది అంటే ఇక్కడ ఏం కనబడుతుందంటే దేవుని సేవ జరిగిస్తున్నవాడు ఎలా జరిగిస్తున్నాడంటే లోక సంబంధమైన మూల పాఠాలకు దీనికి సంబంధం లేదు ఎందుకంటే అది చిగుర్చాలంటే లోక సంబంధంగా అవన్నీ కావాలి అవేవి లేకుండానే దేవుడు ఏం చేస్తున్నాడు దాన్ని ఏం చేశాడు దాన్ని చిగురింపజేసి ఆ మందస్సంలో పెట్టాడు అది అలానే ఉంది అంటే అర్థం ఏంటిది లోకంలో ఉన్న వాటికి వేరుగా దేవుని యొక్క పని ఎవరు జరిగిస్తున్నారు అహరోను లేదా లేవీలు జరిగిస్తున్నారనడానికి సూచన అందులో అది ఎలా ఉంది అది కూడా నిత్యము కూడా ఎలా ఉంది చిగుర్చించబడి కనబడుతుంది అక్కడ అంటే యాజకత్వానికి సూచనగా కనబడుతుంది ఆ యాజకత్వము చివరి వరకు ఉండటానికి ఆ చిగురే వాళ్ళకు సూచన చిగురు పోయిన రోజున లేవీలే లేరని అర్థం యాజకత్వమే ఆనాటి కాలపు యాజకత్వమే లేదని అర్థం ఇప్పుడు అదే అక్షయ పాత్ర అనేది ఉన్నంత వరకు అంటే ఆ మన్న ఉన్నంత వరకే వాటి విలువ ఆ మన్న పోతే ఏమైపోతుంది అందులో ఉన్న బంగారు పాత్రకి ఏ విలువ లేదు ఇది రెండవది ఇక మూడవది అతి ప్రాముఖ్యమైనది ఏం కనబడుతుంది మూడవది నిబంధన పలకలు ఉన్నాయి నిబంధన పలకలు ఏమున్నాయి అంటే దేవుడు మోషే ద్వారా ఇస్రాయేల్కి ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఉన్నాయి అంటే ఇప్పుడు ఈ మూడు కూడా ఆలోచిస్తే దేవుడిచ్చిన ధర్మశాస్త్రము ఆ మందసములో ఉంది ఏదైతే ధర్మశాస్త్రం ఉందో దేవుడిచ్చిన ఆజ్ఞలు రాతి పలక మీద రాయబడి ఆ మందసములో పెట్టబడి ఈ మూడు కూడా దేనికంటే విలువైనవి ఈ మూడు కూడా లోక సంబంధమైన గొప్పతనము దేనికైతే ఇది ఇచ్చారో వాటికంటే ఇవి గొప్పవైనవి అని ఇక్కడ సూచన కనబడుతున్నాయి అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే దీని గురించే ఒక భక్తుడు రాస్తున్నప్పుడు ఏమన్నాడు చూడండి ఒకసారి కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనం కీర్తన గ్రంథము 19:10 చదవండి మేలిమి బంగారు కంటెను కోరదగినవి తేనె కంటెను జుంటి తేనె దారల కంటెను మధురమైనవి ఏంటివి ఏంటి ఇంతకీ ఏం చెప్తున్నాడు అక్కడ మరొకసారి చదువుతాను చూడండి అవి అని చెప్తున్నాడు ఏంటి అటవి బంగారు కంటెను విస్తారమైన మేలు బంగారు కంటెను కోరదగినవి
తేనె కంటను జుంటి తేనె దారల కంటను మధురమైన ఏటివి ఏటివి 9వ వచనం యెహోవా యందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును యెహోవా న్యాయ విధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి ఇంకా పైన ఆలోచిస్తే 7వ వచనం చదువుదాం యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరిల్లజేయును యెహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించేది అని చెప్తూ ఇవన్నీ ఏడి అన్నట్టు ఏడి దేనికంటేను బంగారు కంటేను మేలిమి బంగారు కంటేను కోరదగినది ఏంటిది దేవుడిచ్చే న్యాయ విధులు అంటే దేవుడిచ్చిన ధర్మశాస్త్రము బంగారము కంటే ఏ బంగారము కంటే మేలిమి బంగారము కంటే గొప్పవి గొప్పవి ఏంటిది దేవుడిచ్చిన న్యాయ విధులు ఇప్పుడు ఈ బంగారం ఏదైతే కనబడుతుందో మందసం ఏదైతే కనబడుతుందో ఈ మందసము లోపల ఉన్నవి వీటన్నింటికంటే గొప్పవి అంతే కదా గొప్పవి అయితే అవి అంత గొప్పవైనటువంటి మందసములో ఉన్నటువంటి వస్తువులు ప్రస్తుత కాలమందు ఏమైపోయాయి కనుమరుగైపోయాయి ఎంతో విలువైనవి అని మాట్లాడినటువంటి తయారు చేసినటువంటి వస్తువులు చివరికి ఏమైపోయాయి రోజు కనుమరుగైపోయాయి కారణం ఏంటి కనుమరుగయ్యాయా కాలేదా ఇంకా భూమి ఉంచదా ఉండదా ఒకసారి చూపిస్తాను యిర్మీయా గ్రంథము యిర్మీయా గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం 3వ అధ్యాయం 16వ వచనం మీరు ఆ దేశములు అభివృద్ధి పొంది విస్తరించు దినములలో ఆ దినములలో ఏ దినములవి క్రీస్తు వచ్చినటువంటి కొత్త నిబంధన వచ్చినటువంటి దినములలో ఏం చెప్తున్నాడు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించినటువంటి క్రీస్తు దినములలో జనులు ఇక చెప్పరు ఇది ఇదే దేవుని మందసం అని చెప్పరట ఎప్పుడు క్రీస్తు వచ్చేసరికి మందసం అనేది ఇక ఉండదు అని చెప్తున్నాడు క్రీస్తు వచ్చేసరికి మందసం లేదు ఇంత విలువైనదిగా కనబడుతున్నా అది ఎక్కడి వరకు అంటే క్రీస్తు వచ్చేంత వరకే అది ఉంటుంది క్రీస్తు వచ్చిన తర్వాత అది ఏముండదు దాన్ని మనస్సులో పెట్టుకోరట ఉంది అని కూడా చెప్పరట అది వారి మనస్సులోనికి రాదు దానిని జ్ఞాపకం చేసుకున్నారు అది పోయినందుకు చింతపడరు ఇక మీదట దాన్ని చేయరాదు ఇదేవో అంటే ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు రెండు విషయాలు చెప్పాడు అది మీ మనసులో నుంచి తీసేయమని చెప్పాడు ఏం చెప్పాడు ఇక్కడ మళ్ళీ చేయకండి అంటే అర్థమేంటి మళ్ళీ చేయకండి అంటే అర్థం ఏంటిది అంటే అది మళ్ళీ చేయటానికి అసలు వీలు లేదు అంటే ఎందుకంటే అది ఆల్రెడీ నేనేం చేస్తున్నాను తీసివేస్తున్నాను ఆ మందసాన్ని ఏం చేస్తున్నాను నేను తీసివేస్తున్నాను ఇప్పుడు జాగ్రత్తగా ఇప్పుడు మందసం అనేది లేదు పోయింది అంటున్నాడు కదా అంటే అర్థం ఏంటిదంటే ఇస్రాయిలు ఎవరైతే చివరిగా యూదా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇర్మియా కాలంలో ప్రవచించే నాటికి బబులోను చెరలోకి వెళ్ళిపోతున్నారు మీరు జాగ్రత్త పడండి అని ఈ ఇర్మియా గారు చెప్పినప్పుడు ఆయన మాట వినక లోబడక బబులోను చెరలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ మందసాన్ని కూడా ఏం చేశారు పట్టుకొని వెళ్ళిపోయారు అప్పుడు దేవుడు ఏం చేశాడు బబులోనుకు అవకాశం ఇచ్చిందే దేవుడు అక్కడితో మందసము పోయింది యాజకత్వం పోయింది రాజ్యం కూడా పోయింది యూదులకు ఉందా రాజ్యం అక్కడి నుంచి ఇప్పటి వరకు లేదు యాజకత్వం ఉందా యాజకత్వం కూడా లేదు అంటే అక్కడి నుంచి ఏమైపోయింది వాస్తవంగా దేవుడు యాజకత్వాన్ని లేదంటే రాజ్యాన్ని కాని రాజును కాని ఈ సమస్త వ్యవస్థ అంతటిని కూడా పాత నిబంధన వ్యవస్థ అంతటిని కూడా బబులోనుతోనే మొత్తం కూడా ఏం చేశాడు తీసివేశాడు అంటే ఇప్పుడు ఏం కనబడుతుందంటే ఇప్పుడు ఇక మీదట మందసం అనేది లేదు ఇక మీదట మందసం అనేది లేదు ఉండదు ఒకవేళ చేద్దాం అనుకున్నా నువ్వు చేస్తే ఏం చేస్తావు బంగారంతో చేస్తావు కానీ అందులో ఏం పెడతావు మన్న పెడతావా చేతికర్ర పెడతావా మళ్ళీ పలకలు పెట్టగలవా
అంటే ఏంటది ఓన్లీ బంగారు రేకుతో పొదిగించి అది మందసమని చేయగలవు తప్ప అందులో ఏమీ లేదు అని అర్థం అందునా అందులో ఏమీ లేదు అని అర్థం మరి అప్పుడు అది కోరుకుంటాడా దేవుడు కోరుకోడు అసలు ఈ మందసం అవసరం ఎందుకు ఉందంటే అవి లోపల ఉంటేనే అవసరం అంతే కదా ఆ మందసం అవసరం ఏంటి అవి లోపల నిలిచి ఉంటేనే అవసరం తప్ప లేకపోతే అవసరత లేదు మరి ఇప్పుడు దేవుడు అంత జాగ్రత్తగా చేయించిన దారిని వాళ్ళ మధ్య నుండే తీసేయించి పక్కకు పెట్టేశాడు కారణం ఏంటి ఏం జరిగింది ఏం జరిగిందంటే అసలు ఈ మూడు ఎందుకు ఇచ్చాడు దేవుడు అందులో ఎందుకు పెట్టి వాళ్ళ ముందు నడిపించాడంటే దానిని బట్టి మీరు ఏం చేయాలి నడుచుకోవాలి నా వాక్యానికి లేదా నా ధర్మశాస్త్రానికి మీరు లోబడి బ్రతకాలన్నది దేవుని యొక్క ఉద్దేశం కానీ ఏం చేశారు అని అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి న్యాయబుద్ధులను విడిచిపెట్టి మందసాన్ని మాత్రం ఏం చేస్తున్నారు అలా పట్టుకుని వెళ్తున్నారు పట్టుకుని వెళ్తున్నారు ప్రయోజనం ఉందా అంటే ఇప్పుడు వాళ్ళ దృష్టికి మందసమే గొప్పది కానీ అందులో ఉన్నవి ఏం చేయలేదు ఏం కాలేదు గొప్పవి కాలేక గొప్పవిగా చూడలేకపోయారు వాళ్ళు అంతే కదా అవి గొప్పవిగా వాళ్ళు చూడలేకపోయారు కనుకనే ఆ మందసంలో ఉన్న వాటికి విలువ అనేది ఇవ్వలేకపోయారు దాని ఫలితం మందసం అనేది భూమి మీద ఉండకుండా దేవుడు ఏం చేశాడు తీసివేశాడు ఎప్పటి వరకు అనంటే క్రీస్తు వచ్చే సమయానికి మందసం అనే ఉనికే ఇస్రాయిల్ యూదుల్లో ఉండదన్నాడు ఇక జ్ఞాపకం చేసుకోరు మనసులోనికి రాదన్నాడు మరి ఇప్పుడు తీసేశాడా మొత్తం తీసేశాడా తీసేశాడా అని అంటే భౌతిక సంబంధమైన మందసాన్ని ఏం చేశాడు భౌతిక సంబంధమైన మందసాన్ని మాత్రమే తొలగించాడు కానీ అసలు మందసం అలాగే ఉంది ఎవరి ద్వారా ఉంది యేసుక్రీస్తు ద్వారా నిజమైన మందసము అదే విధంగా ఉంది కానీ స్థలం మారింది అన్నాడు ఏం జరిగింది స్థలం మారింది స్థలము మార్చబడింది అని చెప్పాడు ఇప్పుడు వాళ్ళెవరు కూడా జ్ఞాపకం ఉంచుకోవట్లేరు ఇస్రాయల్ కానీ యూదులు కానీ దాని విలువను కూడా తెలియకుండానే ఏం చేశారు వాడారు అలాగే దేవుళ్ళు ఉన్నటువంటి ఉపకరణాలు కూడా వాడిన వాళ్ళు చాలామంది కనబడుతున్నారు అంటే అప్పటికీ ఏమైపోయిందంటే ఇస్రాయిల్ యొక్క బలహీనమైన మనస్సాక్షి పాపానికి అలవాటు పడిన స్వభావము దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసే లక్షణము చివరికి ఏం చేసింది మందసం అనేది వారి మధ్య ఉండకుండా చేసేసింది అంటే ఇప్పుడు జాగ్రత్త కలిగించింది మందసం ముందు వచ్చిందా ఇస్రాయిల్ ముందు వచ్చారా చెప్పండి ఇంకా కరెక్ట్ చెప్పాలి మందసం ముందా ఇస్రాయిల్ ముందా అంటే మందసమే ముందు అందుకోసం ముందే పెట్టాడు ముందు ఏది ప్రవేశించాలి కానాల్లోకి మందసం ముందు ప్రవేశించాలి మందసంతో పాటు ఉన్నోడు అందులోకి ప్రవేశించాలి అంతే కదా మందసం ముందు తర్వాతే ఇస్రాయిలుల ప్రజలందరూ కూడా అప్పుడు దాన్ని అనుసరించేవాడు మాత్రమే అందులోకి ప్రవేశిస్తాడు జీవంలోనికి ప్రవేశిస్తాడు అనే ఆ సాదృశ్యం అనేది అక్కడ కనబడుతుంది కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు ఏం చేశారంటే కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏం చేశారంటే ముందు నిండు పెట్టాడు తర్వాత ఏం పెట్టాడు మందసం పెట్టాడు కొత్త నిబంధన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేసరికి ఏం చేశాడు ముందేం పెట్టాడు నిండు పెట్టాడు తర్వాత ఏం పెట్టాడు మనసు ఏది మందసాన్ని పెట్టడం జరిగింది ఒకసారి ఎబ్రీలకు రాసిన పత్రికలో ఒకసారి చూద్దాం ఎబ్రీలకు రాసిన పత్రిక ఎబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం ఈయనైతే మరి ఎక్కువైన నిబంధన అంటే కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనక మరి శ్రేష్టమైన సేవని ఆయన పొంది ఉన్నాడు అంటే ఇప్పుడు
ఏం జరిగింది మొదటి నిబంధన లోపము గలదిగా ఉన్నది ఎందుకన్నది ఎందుకున్నది అంటే ఎవ్వరు కూడా ఆ మందసంలో ఉన్న దానిని విలువ కలిగిన దానిగా ఎంచలేకపోయారు అందులో ఉన్న దాన్ని ఏం చేయలేకపోయారు విలువ కలిగిన వాటిగా శ్రేష్టమైన వాటిగా ఎంచలేకపోయారు వాళ్ళ మధ్య ఉన్న ఏం చేయలేకపోయారు వాళ్ళు దాన్ని గుర్తించలేకపోయారు దాని కోసం అలా బ్రతకలేకపోయారు అంటే వారి మధ్య ఉంది కానీ వారి లోపల మాత్రం లేకుండా పోయింది వారి మధ్య వచ్చింది కానీ ఎక్కడ లేదు వారి యొక్క హృదయంలో మాత్రం అది లేదు అందుకోసమే మొదటి నిబంధన లోపము గలదిగా ఉందంటే అర్హత లేని వారి మధ్య ఎవరు ఏది ఉంది మందసం ఉంది అర్హత లేని వారి మధ్య అంటే అర్హత లేని వారి మధ్య అంటే అవిధేయుడిగా జీవిస్తున్న వాళ్ళ మధ్య ఏం కనబడుతుంది మందసం కనబడుతుంది ఇప్పుడు ఎక్కడున్న అవిధేయుల మధ్య ఉంది అది ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళింది అనుకోండి అదేమన్నా విధేయుల మధ్య వీళ్ళకి శిక్షకు దానికి వాళ్ళకి అప్పగించాడే తప్ప వాళ్ళేమో నీతివంతులు న్యాయవంతులు కాదు కదా అలాగే వీళ్ళేమో న్యాయవంతులా కాదు అంటే అన్యాయస్తులు అవిధేయుల మధ్య ఏం పెట్టాడు దాన్ని మందసం నిలపబడి ఉంది అయితే ఇప్పుడు కొత్త నిబంధన అయితే ఎలా ఉందట అని చెప్తూ ఏమంటున్నాడు అయితే ప్రభు ఇట్లనను ఒక కాలం వచ్చుతున్నది ఇస్రాయేల్ వంటి వారితోను వీరి పితరులు వెలుపలికి రప్పించుకున్నటకై చెయ్యి పట్టుకున్న దినమున నేను వారితో చేసిన నిబంధన కాదు అంటే ఇస్రాయేల్ ఎలా పట్టుకొచ్చాడు దేవుడు చెయ్యి పట్టుకుని నడిపించాడు అంటే చెయ్యి పట్టుకుని నడిపించడం అంటే చెయ్యి పట్టించుకుని నడపడం అంటే అర్థం ఏంటిది వాళ్ళ పిల్లలని పిల్లలు ఏం చేస్తారు పిల్లలు ఏం చేస్తారు తల్లిదండ్రులు అవునా కదా పిల్లలు ఏం చేస్తారంటే చెయ్యి పట్టుకుని నడిపిస్తారు ఇప్పుడు వాళ్ళ పిల్లలుగా ఉన్న వాళ్ళకి వస్తువుల విలువ తెలుస్తుందా తెలియదు ఏది గొప్పది ఏది అనేది తెలియదు అలా ఇస్రాయేల్ ఏం చేశాడంటే దేవుడు అక్కడి నుంచి పట్టుకొచ్చాడు అంటే ఒక పిల్లల్లాగా వాళ్ళని పట్టుకొని వచ్చాడు అయితే ఏమనగా నా నిబంధనలో పిల్లల్లాగే ప్రవర్తించారు కానీ నా నిబంధనలో ఏం చేయలేదు అన్నాడు నిలవలేదు అది ఇప్పుడు జాగ్రత్త అండి తీసుకొచ్చిన తర్వాత నేను నిబంధనలు నిలవలేదన్నాడా నిబంధనలు నిలబెట్టిన తర్వాత వీళ్ళు ఉండలేదన్నాడా తీసుకొని వచ్చిన తర్వాత నిబంధనల్లో వాళ్ళు నిలవలేదు అన్నాడు అందుకే తీసుకొచ్చిన తర్వాత నా నిబంధనలను వాళ్ళు గైకొనలేదు అందులో నిలబడలేదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు అయితే కనుక అలక్ష్యం చేశాను దేవుడు చెప్తున్నాడు ఆ దిలుములైన తర్వాత వారి మనస్సులు నా మందసాన్ని ఉంచుతాను అంటున్నాడు దేవుడు ఎక్కడ ఉంచుతాడట మందసము ఇప్పటివరకు ఎలా ఉంది పాత నిబంధన అంతట్లో వారి మధ్య ఉంది ఇప్పుడు ఎక్కడికి వస్తుందట మనస్సులోనికి వారి యొక్క మందసము ప్రవేశపెడతాను అంటున్నాడు వారి యొక్క మనస్సులో నా ధర్మ విధులను ఉంచుదను ఇదే కదండి మనసంలో ఏముంటాయి చివరించిన అరుణ చేతికర్ర కావచ్చు బంగారు గల మన్నాపత్ర కావచ్చు లేదంటే ఏదైతే నిబంధన పలకలున్నాయో ధర్మ విధులున్నాయో ఇవన్నీ ఎక్కడున్నాయి మందసంలో ఉన్నాయి ఇప్పుడు మందసం ఎక్కడికి వచ్చింది మనుషుల హృదయంలోనికి వచ్చింది అంతేనా మందసం ఎక్కడొచ్చింది హృదయంలోనికి వచ్చింది అది చెప్తున్నాడు చూడండి ఇప్పుడు వారి మనస్సులు నా ధర్మ విధులను ఉంచుతానంటే ఆజ్ఞలన్నీ ఏంటి చెప్పండి పలకలే కదా అవి ఎక్కడొచ్చుతాడు ఇప్పుడు హృదయములో ఉంచుతానన్నాడు నెక్స్ట్ వారి హృదయముల మీద నేను వాటిని రాదు అప్పుడు ఎక్కడ రాశాడు పలకల మీద రాశాడు భౌతిక సంబంధమైన రూపక క్రియగా అక్షరాలుగా కనబడుతున్నాయి అక్షరాలుగా వాళ్ళ ఎదుట కనబడుతున్నంత వరకు దాన్ని ఏం చేయలేకపోయారు అనుసరించలేకపోయారు కానీ ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చాడు దాన్ని హృదయములోనికి తీసుకొని వచ్చాడు నేను వారికి దేవుడనై ఉందని వారు నాకు ప్రజలై ఉందరు అంటే ఇప్పుడు ఏం కనబడుతుందంటే ఈ మందసాన్ని ఎక్కడ తీసుకొచ్చాడు హృదయంలోనికి తీసుకొచ్చాడు ఏంటి తేడా అంటే ఇక్కడ ఒకటే తేడా ఏంటి తెలుసా అక్కడేమో వాళ్ళని పట్టుకొచ్చిన తర్వాత మన మధ్యలో మద్దసం పెట్టాడు ఇక్కడేమో దేవుణ్ణి అంగీకరించిన వారి లోనికి ఏం పెడుతున్నాడు మందసం అంటే దేవుని కొరకు నేను బ్రతుకుతాను అన్న వారికి ఏమేస్తున్నాడు మందసం
మందు సంబులు ఉన్నవి ఇస్తున్నాడు. అంతే కదా, ఇప్పుడు ముందుది ఏం కనబడుతుంది మనకి? అక్షయ ఆహారం కనబడుతుంది, అంటే నిత్య జీవం అనేది కనబడుతుంది. అక్షయ పాత్రలో ఏముంది? నిత్య జీవం ఇచ్చే వాక్యం ఉంది. ఇప్పుడు వాక్యం ఎవరికి? అక్షయ ఆహారం ఏంటిది? వాక్యమే కదా. జీవాహారం నేనే, నన్ను తిన్నవాడు ఏం చేయడు, ఆకలి కొనడు, తప్పికొనడు. అంటే దేని గురించి చెప్తున్నాడు? ఇది ఇది అంటే ఇప్పుడు వాక్యం ఉన్నవాడు రక్షించబడతాడా, వాక్యమును అంగీకరించిన వాడు రక్షించబడతాడా? అంటే ముందు ఎక్కడ ఉండాలి? ఇది హృదయంలోనికి వెళ్ళిన వాడే ఏం చేయబడతాడు? నిత్య జీవానికి అర్హత సంపాదించుకుంటాడు. కానీ ఆరోగ్యతల ఉంది, వాళ్ళ మధ్యలో ఉంటే ఎవరో ఒకరిని బట్టి వాళ్ళు ఏం చేయబడ్డారు? కాపాడబడ్డారు. ఎవరో ఒకరిని బట్టి ఏం చేయబడ్డారు? శిక్షించబడ్డారు. అంతే కదా, ఒక మంచి రాజు ఉన్నాడు అనుకోండి, ఆ మనసు ఎదురుంది, వాళ్ళు ఉందా? ఇస్రాయల్ ప్రజలందరిలో ఉందా? లేదు. ఎక్కడుంది? వాళ్ళ మధ్య ఉంది. వాళ్ళని నడిపిన రాజు ఆయన మనసులో ఉందనుకోండి, ఆయన అనుసరించాడు అనుకోండి, ఆ మనసు వాళ్ళ మధ్య ఉంటుంది. ఆ రాజు కూడా తప్పిపోయాడు అనుకోండి, ఏమైపోద్ది? అంటే మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఒకరిని బట్టైనా, ఒక యాజకుడిని బట్టైనా, ఒక న్యాయాధిపతి బట్టైనా ఆ మందసం అనేది అక్కడ ఉంచబడింది. కానీ ఇప్పుడు ఎలా ఉంటుంది అని అంటే మందసము మనస్సులోనికి వచ్చింది. అంతే కదా, మనసు ఏమైపోయింది? ఇప్పుడు మందసంగా మారింది. ఇక్కడ తీసేయగలరా ఎవరన్నా? ఇక్కడ తీసేయగలరా? ఎక్కడుంటుంది అది? మనస్సులో మందసాన్ని నిలుపుకున్న వాళ్ళందరితో ఏముంటుంది? అక్షయ ఆహారం అనే ఈ వాక్యము ఉంటుంది. తీసేయగలరా? తుడిపి పెట్టగలరా? నాశనం చేయగలరా? చేయలేరు. ఇప్పుడు మందసం ఏంటి చెప్పండి? మందసం ఏంటిది? ఇప్పుడు మన దేహమే దేవాలయంగా మారి మన మనసే ఎలా మారింది? మందసంగా మారిపోయింది అనమాట. ఇక్కడ నిలిపాడు మందసాన్ని, ముందు ఇక్కడ నిలుపుకుంటే ఇక దాన్ని ఎవ్వరు కూడా పాడు చేయలేరు. అక్కడికి ఇక్కడికి తేడా అర్థమైందా? వాళ్ళు ఎలా బ్రతికినా వాళ్ళ మధ్య మందసాన్ని ఉంచాడు, ఇప్పుడు ఉంచట్లేదు. ఎలా బ్రతికినా మందసాన్ని ఉంచుతాడా? ఉంచడు. దేవుని కోసం బ్రతుకుతానన్న వాళ్ళ మధ్య ఏముంటుంది? నేను వచ్చి వారి మధ్య నివాసం చేతును అన్నాడు లేదా? ఎప్పుడు? అంగీకరించిన వాళ్ళకి. మనస్సును మందసంగా మార్చుకుంటే దేవుడు ఏం చేస్తాడు? ఈ అక్షయమైన ఆహారం ఏంటిది? వాక్యం. ఈ జీవాహారం ఏంటిది? వాక్యం. ఇప్పుడు ఈ జీవాహారమే మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది? పరలోకానికి నడిపిస్తుంది. రెండో గుడారం ఏంటిది? పరలోకమే కదా. అక్కడ ఛాయారూపకంగా పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలము నిజస్వరూపంలోనికి వస్తే ఈ భూమి మీద ఉన్నటువంటి మన దేహమేమో పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలం ఎక్కడ? పరలోకం. అంటే ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి కావలసిన ఆ మన్నాగల బంగారు పాత్ర ఇప్పుడు ఎక్కడుంది? అక్షయాహారం అనే జీవవాక్యమును బట్టి మన హృదయంలో ఉంటే, నీ మనస్సును నువ్వు నింపుకుంటే నీ మనస్సు ఏమైపోయింది? ఇప్పుడు మందసం అయిపోయింది. నీ మనసు ఏమైపోయింది? మందసంలాగా మారిపోయింది. తర్వాత అహరోను చేతికర్రంది ఎవరు పని చేయాలి? దేవుని పని ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు? మీరు రాజులైనా, యాజక వంశమును, దేవుని సొత్తైన ప్రజలు. ఇప్పుడు మన రెండు రకాలుగా చెప్తున్నాడు, యాజక వంశము, సొత్తు అంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఎవరికి, ఎవరు సొత్తు? లేవీయులు దేవుని యొక్క సొత్తు. ఎందుకని? యాజక ధర్మము వారిది గనక, యాజకత్వము అంటే దేవుని పని జరిగించేది బాధ్యత వాళ్ళది గనక, వాళ్ళెవరు సొత్తు? దేవుని యొక్క సొత్తు. ఇప్పుడు దేవుని సొత్తు ఎవరు? ఎందుని బట్టి? క్రీస్తుని బట్టి. క్రీస్తును అంగీకరించడం బట్టి నీ హృదయంలో, నీ మనసులో ఏం నింపాడు? ఏం నింపాడు? యాజకత్వం అనే స్థానం, ఆ అర్హత, ఆధిక్యతని ఎక్కడ నింపాడు? మన హృదయం అనే మందసంలో నింపాడు. మందసం ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? హృదయంలోకి వచ్చింది, మన మనస్సులోకి వచ్చింది. తర్వాత ఆజ్ఞలు కలిగినటువంటి పలకలు ఎక్కడ ఎలా కనబడుతున్నాయి? ఎలా? రాతి మీద కనబడుతున్నాయి. ఇప్పుడు రాతి మీద ఉన్నాయా? ఎక్కడున్నాయన్నాడు? ఆత్మ సంబంధమైనటువంటి హృదయముల మీద వాటిని నేను రాశాను. ఇప్పుడు హృదయం మీద రాసుకున్నది పోతుందా? అక్కడ పలకల మీద రాశారు కనుక వాళ్ళు ఏం చేయలేకపోయారు? పిల్లలు, పిల్లలుగా ఉన్న వాళ్ళు ఏం చేయలేకపోయారు? దాన్ని అనుసరించలేకపోయారు. అదే హృదయముల మీద ఉంటే, హృదయముల మీద నిలుపుకొని ఉంటే ఆ శాసనాలు, ఆ ధర్మ విధులు ఏమైపోయి ఉండేవి? మేలిమి బంగారు కంటే ఎంతో కోరదగినవిగా ఉండేవి. ఇప్పుడు అన్నిటికంటే లోకములో ఉన్నటువంటి వస్తువులు ఏవైతే గొప్ప ఉన్నాయో వాటన్నింటికంటే గొప్పది ఏంటిది?
మన మనసు మన హృదయం అదే ఏంటి దేవునికి మందసం అదే దేవునికి ఎలా మార్చాం మందసముగా మార్చాం మందసంగా దేవుడు మార్చి స్థిరమైనది గాను కదల్చబడనిది గాను ఇక లోపము లేనిది గాను ఆ రోజు ఒకరిని బట్టి మనసు మార్పు జరిగేది ఈరోజు జరుగుతుందా ఎవరికి వారే వారి మనసు మీద ఏం చేస్తున్నాడు దేవుడు తన మందసాన్ని ఇస్తున్నాడు అదే కదా ఒకవేళ నువ్వు దేవుడికి అవిధేయంగా తిరిగితే నీలో నా మందసం ఏమవుతుంది తొలగివేయబడుతుంది ఒకవేళ నువ్వు దేవునికి అనుకూలంగా బ్రతికితే ఆ మందసంలో ఉన్నటువంటి నిత్యజీవమనే ఆ నిత్య జీవాలిచ్చే ఆహారం అక్షయ ఆహారం అనే వాక్యం నీలో నిలుస్తుంది తర్వాత నీ పని నిలుస్తుంది యాజకత్వ పని నీ సేవ పని ఏదైనా కావచ్చు ఆ తర్వాత అందులో ఉన్నటువంటి ధర్మవిధులు నీ హృదయంలో ఉంటే నువ్వు ఖచ్చితంగా ఏమవుతావు రెండవ అతి పరిశుద్ధ స్థలమైన పరలోకానికి అర్హత సంపాదిస్తావు అంటే ఇక్కడ ఏం చేయమంటున్నాడు నువ్వు ఆ మందసాన్ని నీలో నిలుపుకుంటానని నువ్వు ముందుకొస్తే నీలో ఏం చేస్తున్నాడు ఆయన నింపుతున్నాడు అక్కడ వాళ్ళు అడగకుండా ఏం చేశాడు మందసం చేయమన్నాడు అంతే వాళ్ళు అడిగాడా అయ్యా మాకు ఒక మందసం చేయండి అని ఎవరైనా అడిగారా మాకు ఇలా ఉండాలని ఎవరైనా అడిగారా లేదు వాటిని ముందుగా చేసి ఏం చేశాడు దీన్ని అనుసరించమని వాళ్ళని పంపాడు అది వెళ్ళు చోట వాళ్ళకి ఏమిచ్చింది విజయాన్ని ఇచ్చింది అది ఉంది విజయం ఉందా అంటే అది ఉన్నంత మాత్రం విజయం ఉందా లేదు ఎప్పుడు లేదు అవిధేయతకు తిరిగినప్పుడు విజయం ఏమైపోయింది వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది అంత శక్తి కలిగినది అది ఏమైపోయింది ఒక రోజుకి శక్తి లేనిదిగా మారిపోయింది అంటే కనబడుతున్న మందసములు ఏవి లేదు అంతే కదా కనబడుతున్న నాలో నీలో ఉందా ఎందులో ఉంది శక్తి దేవుడిచ్చినటువంటి వాక్యములోను దేవుడిస్తానన్న వాగ్దానములోను దేవుడు చేయమన్న పనిలోను అలాగే దేవుడు శాసనాల్లోనూ ఏముంది నిత్యజీవం అనేది ఉంది అది ఎక్కడా కూడా మార్పు చెందదు ఏమవుతుంది ఇక్కడ స్థానం కాకపోతే ఇంకొక స్థానం అంగీకరించిన ప్రతి స్థానములో స్థలములో హృదయములో మనస్సు ఏమవుతుంది మందసంగా మారిపోద్ది అక్కడి నుంచి తొలగించగలరా ఎవరైనా ఎవరైనా చేరపట్టగలరా వాళ్ళని చేరపట్టలేదు అందుకోసమే ఈ క్రొత్త నిబంధన దీన్ని ఎలా మార్చాడంటే క్రీస్తు చేత మందసం అనేది ఉండదన్నాడు జ్ఞాపకంలోనికే రాదు ఇప్పుడు ఎవరైనా మందసం అని మాట్లాడుతున్నారా మందసం అని ఉనికి లేదు కానీ మందసం స్థలం మార్చబడింది ఎక్కడికి వెళ్ళింది మన మనస్సులోనికి వెళ్ళింది కనుక వాళ్లకు దేవుడు చెప్తూనే ఉన్నాడు ఎన్నిసార్లు చెప్పినా ఆజ్ఞలు ఏం చేస్తున్నారు తోసేస్తూనే ఉన్నారు అవిధేయతను కనపరుస్తూనే ఉన్నారు యాజకత్వంలో లోపాలు కనబడ్డాయి కనబడ్డాయి లేదా యాజకత్వంలో లోపాలు కనబడ్డాయి అలాగే దేవుడిస్తానన్న వాగ్దాన విషయంలో కూడా వాళ్ళు తప్పిపోయి చివరికి మందసమే కనుమరుగయ్యేలా వాళ్ళు చేయడం జరిగింది చివరికి ఆ మందసాన్ని తీసేస్తాను ఎందుకంటే అది ఛాయ నిజస్వరూపం ఏంటిది క్రీస్తే నిజస్వరూపం అయితే క్రీస్తును బట్టి మందసాన్ని ఎక్కడ నిలుపుతాడు దేవుడు మన హృదయంలో నింపుతాడు నిలిపి దాన్ని ఎవరైతే మందసం అంటే ఇప్పుడు ఏంటి చెప్పండి మన దేహము దేవునికి మందసం దేవాలయం ఉంది మందసమే కదా ఆ మందసము మన హృదయం అయితే ఎక్కడుంది పదిలంగా అని ఎక్కడుంది చెప్పండి మనిషికి ప్రాముఖ్యమైనది ఏంటిది హృదయమే కదా ఆ హృదయములో మనిషికి విలువనిచ్చేటటువంటి ఆ హృదయములో దేన్ని చెప్పమన్నాడు మందసమును నిలిపి మందసములో ఉన్న వాటిని ఏం చేయమన్నాడు కాపాడు అందుకోసం నీలో ఉన్న నువ్వు నీ పరిశుద్ధాత్మను నువ్వేం చేయాలి కాపాడాలి నీకు ఇచ్చిన వాక్యాన్ని ఏం చేయమన్నాడు కాపాడు నీకు ఇచ్చిన శ్రేష్ట ఫలములను ఏం చేయమన్నాడు కాపాడమన్నాడు కాబట్టి ఇక్కడ మనం కాపాడితే ఏం దొరుకుతుంది మనకి పరలోకం అనే అతి పరిశుద్ధ స్థలం ఇక్కడైతే ఇక్కడ నిలిపితే ఇది ఎక్కడికి వెళ్తుంది అతి పరిశుద్ధ స్థలం అనే పరలోకానికి వెళ్లేందుకు అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే నాలో దేవుడిచ్చినటువంటి ఈ మందసానికి నేను విలువిస్తున్నానా లేదా మందసములో ఉన్నది గొప్పది నాకంటే గొప్పది అందుకోసం యేసుక్రీస్తు అన్నాడు దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడంటే అర్థమేంటిది దేవాలయం లోపల మందసం ఉంటుంది కానీ దేవాలయానికి విలువ ఇవ్వకూడదు అందులో మందసానికి విలువిస్తారా విలువ ఇవ్వరు అప్పుడు నీకు నువ్వు విలువించుకుంటావు కదా వేరే కదా మనిషికి విలువించుకుంటాడు కదా అందుకోసం ఏం చేశాడు దేవాలయం కంటే గొప్పవాడు క్రీస్తు అయితే ఆ క్రీస్తును మన హృదయంలో ప్రతిష్ఠించి ఆ ప్రతిష్ఠించాడనే లేదు అప్పుడు ఏమైపోయింది మన దేహము దేవునికి ఆలయం క్రీస్తును ప్రతిష్ఠించిన క్షణము
అదే పేతృపత్రికలు అంటున్నారు చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3:16 3:16 నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని ఏతువాడుకు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండుడి. మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. అంటే ప్రతిష్ఠ ఎక్కడ జరిగింది? యేసుని ప్రభువని ఒప్పుకున్న నాడు నీ హృదయం అది ఏం జరిగింది? ప్రతిష్ఠ, దేవాలయ ప్రతిష్ఠ ఎప్పుడు జరిగింది? క్రీస్తును ప్రభువుగా అంగీకరించిన దినం, క్రీస్తును యేసుని క్రీస్తుగాను అంగీకరించిన దినం, మన పాపములు కడుక్కున్న దినము, ప్రభువుగాను మనం ప్రతిష్ఠించుకున్న దినమైతే అప్పుడు ఈ దేవాలయ ప్రతిష్ఠ మన హృదయంలో జరిగింది. ఆ దేవాలయ ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఇది ఎంత పరిశుద్ధంగా ఉంచుకోవాలి, ఇది ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి? నీలో ఉన్న పరిశుద్ధాత్మను కానీ నీకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన ఫలములను కానీ కాపాడవలసిన బాధ్యత మన హృదయంలో ఉన్నటువంటి ఆజ్ఞలకు వాడికి విలువనిచ్చి కాపాడవలసిన బాధ్యత మనదే. కనుక నువ్వు కాపాడుకోగలిగితే ఈ మూడు నీలో నిలిచుంటే నువ్వు ఇప్పుడు దేవాలయము కంటే, లోక సంబంధమైన దేవాలయాలన్నింటికంటే నువ్వెవరివి? గొప్పవాడు. ఎందుకంటే నీలో మందసము నిలపబడి ఉంది గనక, నీలో నిలిచి ఉంది గనక. కనుక మన మందసం అనేది మన హృదయం అయితే, ఆ హృదయం అనే మందసములో, మనస్సులో, ఈ మందసములో ఉన్నటువంటి శ్రేష్టమైన ఆ మూడింటిని నింపి మనలో భద్రపరచగలిగితే మనకే నిత్యజీవమని దొరుకుతుంది. కనుక వాటిని కాపాడుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఎదుట బైబిల్ ఉంటే ప్రయోజనం ఉందా? ఎక్కడుండాలి ఈ ఆహారం? ఇక్కడికి రావాలి. పని ఉంది, దేవుని పని ఉంది. ఎక్కడికి రావాలి అది? ఇక్కడికి రావాలి. ఇక్కడికి వస్తే ఏమైంది? నాది అనే భావన వస్తుంది. ఇప్పుడు అక్కడ యాజకత్వం చేయడానికి చాలా మంది ఉన్నారు, కానీ దేవుడు ఎవరికి ఇచ్చాడు? అహరోనికి. ఎందుకు ఇచ్చాడు? ఆయన ఏర్పరచుకున్నాడు గనక. మరి ఇప్పుడు ఏర్పరచుకున్న వాడికి దేవుని పనిని జరిగించడానికి అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ పనిని ఎలా చేయాలి? బాధ్యతగా చేసేందుకు ఈ హృదయంలో నింపబడినటువంటి ఆ చేతికర్రను, చిగురించిన చేతికర్రను కాపాడాలి. అలాగే దేవుడిచ్చిన ధర్మశాస్త్రము అక్కడ పలకల మీద అయితే ఇక్కడ హృదయం మీద రాస్తున్నాడు గనక దేవుని వాక్యాన్ని ఎక్కడ రాసుకోవాలి? అవునా కదా, హృదయం మీద రాసుకోవడం అంటే అర్థమైందా మీకు? ఎవరైనా ఏదైనా మాట అంటే ఎక్కడ ఉంటుంది అది? పోదు అది. అది వాక్యం అయితే గంట తర్వాత పోతుంది. అంటే ఇక్కడ కూడా ఏముంది, ఇక్కడ కూడా ఏముంది అనంటే ఎరేజబుల్ మార్కర్, ఎరేజ్ కాని మార్కర్ కూడా ఉంది. మార్కర్లు ఒకటే కదా, మార్కర్ ఒకటే ఉంటుంది. మార్కర్ అంటే ఏంటిది? ఒక వైట్ బోర్డు మీద రాస్తుంటాడు, పెన్ లాగా ఉంటుంది అది. అక్కడే ఉంది కదా, ఉందన్నాడ తీ, ఒక పెన్ లాగా ఉంటుంది అది. ఆ పెన్ లాగా ఇటు రాసిన తర్వాత ఏం చేయొచ్చు? దాన్ని తుడవచ్చు. అదే ఇందులోనే ఇంకొక మార్కర్ ఉంది, ఇందులోనే ఆ కవర్లో ఉంది ఆ మార్కర్ తీయన్న, ఎల్లో కవర్, ఎల్లో కవర్ ఉంటుంది. ఇప్పుడు ఈ మార్కర్ ఉంది కదా, ఈ మార్కర్ని ఏం చేయొచ్చు? రాసినా కానీ ఏం చేయొచ్చు? తుడిపేస్తపోద్ది. ఇది కాదు, చిన్నది బ్లూ, ఎల్లో కవర్, ఎల్లో కవర్ ఉంటుంది చూడు. ఈ రెండు కూడా ఒకటే రకమైనటువంటి మార్కర్లు. అంటే ఇప్పుడు దేవుడు మనకిచ్చిన ధర్మశాస్త్రం రాయబడిన అక్షరాలు ఇవైతే ఇదేంటిది? పర్మనెంట్ మార్కర్. ఇదే మార్కర్, పర్మనెంట్ మార్కర్. ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు? ఒకసారి రాసామంటే దాన్ని ఏం చేయలేము, చేరపలేము. దీనైతే ఏం చేయొచ్చు? ఈజీగా తుడిచేయచ్చు. అలాగే దేవుడిచ్చినటువంటి వాక్యము మన హృదయం మీద పర్మనెంట్ మార్కర్ లాగా రాసుకుంటే మన హృదయంలోంచి ఏమవుతుంది? తొలగిపోదు. మన హృదయంలోంచి ఏమవుతుంది? తొలగదు. అది అలా రాసుకోవాలి, పర్మనెంట్ మార్కర్ లాగా రాసుకోవాలి. టెంపరీగా రాసుకున్నాం అనుకోండి ఏమవుతుంది? వరదలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా ఏమవుతుంది అన్నాడు? పునాది బలంగా లేనందున, ఇసుక మీద కట్టబడినందున ఏమవుతుంది?
కూలిపోతుంది. కనుక ఈ మార్కర్లా కాకుండా ఈ మార్కర్లా ఏం చేయాలి, దేవుని వాక్యాన్ని స్వీకరించి ఎవరైతే దాన్ని నడుచుకుంటారో ఖచ్చితంగా వాళ్ళ హృదయంలో దేవుని వాక్యం స్థిరంగా మందసం నిలపబడి దేవునికి మందసంగా మన హృదయం మారుతుంది. కనుక అలా మార్చలేకే వాళ్ళు ఏమైపోయారు, ఆ మనసులో ఉన్నదిలే ఆజ్ఞలు అనుకున్నారు, కానీ ఎక్కడికి రావాలని తెలియదు వాళ్ళకి, ఇక్కడికి రావాలని తెలియదు. ఆ ఆజ్ఞలన్నీ ఇక్కడికి వస్తే అప్పుడు ఆ మందసం నిలిచినట్టు. ఆ మందసానికి విలువ ఎప్పుడు వస్తుంది, బైబిల్కి ఎప్పుడు విలువ వస్తుంది, బైబిల్ ఇక్కడ ఇట్లుంటే విలువ రాదు, ఎట్లా వస్తుంది, ఇందులో ఉన్నవి ఇక్కడికి వస్తే దీనికి విలువ పెరుగుతుంది, నీకు విలువ పెరుగుతుంది. ఇందులో ఉన్న దీనిలోకి రాలేదనుకోండి, నిన్ను బట్టి దీనికి అవమానమే. కనుక మనస్సును మందసంగా మార్చుకుంటే మందసము కంటే గొప్పది ఏంటిది, మందసములో ఉన్నవి వాటిని కాపాడే బాధ్యత మనది. కనుక మీ మనస్సునే మందసంగా మార్చి దాన్ని చెరిగిపోని శాసనాలుగా నువ్వు హృదయం మీద రాసుకుంటావో, లేదా చెరిగిపోయే మార్కర్లాగా రాసుకొని బలహీనంగా మారిపోయి దేవునికి దూరమైపోతామా అనేది మనమే ఆలోచించుకొని శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి బ్రతకండి. రైట్, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా మనస్సును మీకు మందిరముగా మలిచి మా హృదయముల మీద మీ వాక్యమును మెత్తటి హృదయముల మీద రాసి వాటిని శాసనాలుగా భావించి మీరిచ్చిన ఈ మందసమును అందులో ఉన్నటువంటి ఉపకరణములన్నింటినీ కూడా జాగ్రత్తగా కాపాడి మమ్మల్ని మేము భద్రపరుచుకొని మీరున్న చోటుకి చేరడానికి ఈ విన్న వాక్యమును భద్రపరుచుకునే జ్ఞానమును అంగీకరించగలిగే మనస్సును వాటిని పాటించగలిగే హృదయమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని సహాయం చేయమని ఈ ప్రార్థనను మా ప్రభు రక్షకుడు విప్రియ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన పవిత్రమైన నామములో అడుచిన పరమ తండ్రి, ఆమేన్.